హలో, నేను మిస్ యశ్రావు. తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనే దాని మీద తాజాగా ప్రధానంగా 4 సర్వేలు వచ్చినాయి. ఈ 4 సర్వేల్లో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐపాక్ తోటి చేయించుకున్నటువంటి సర్వే, అది లీక్ అయింది. అది కూడా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఏబీపీ సర్వే, న్యూస్ 18 సర్వే, అలాగే పైనేర్, ఈ కంపేర్ చేసి అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆ పరిస్థితి ఏంటి, ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ ఉంది, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది మీకు విశ్లేషణ చేసి నేను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఏబీపీ సీ ఓటర్ సర్వే, ఇది హల్చల్ చేస్తుంది. లేటెస్ట్ సర్వే ఇది. వాళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం ఓట్ షేర్ వచ్చేసి యూపీఏకి 3%, ఎన్డీఏకి 44%, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41.9. సో సీట్లు చేరుకొచ్చేటప్పటికి ఎన్డీఏకి 20 ఎంపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5. ఇది సీ ఓటర్ సర్వే. సీ ఓటర్ని మనం చాలా క్రైటీరియాగా తీసుకోవచ్చు. దాదాపు సీ ఓటర్ గురించి నాకైతే 2014 నుంచి సుమారుగా ఆంధ్రప్రదేశ్లో అటు ఇటుగా ఆ సర్వే చెప్పినటువంటి ఫిగర్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎంపీ సీట్లు ఇచ్చారు. ఎంపీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి 20, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 5 మాత్రం వచ్చే అవకాశం ఉంది. సీట్ ఓట్ల షేరింగ్ కూడా ఇచ్చారు. ఓట్ల షేరింగ్ వచ్చేసి 3% ఎక్స్ట్రా ఉందని చెప్పి ఇచ్చారు. ఏది కూటమి, ఎన్డీఏ కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41.2 ఉంది. సో ఇక న్యూస్ 18 న్యూస్ అయితే తాజాగా ఇచ్చినటువంటి దాని ప్రకారం ఎంపీ వచ్చేసి 18 కూటమికి, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి జనసేన బీజేపీకి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు. అదే ఓట్ షేరింగ్ వచ్చేటప్పటికి కూటమికి 50% అని చెప్పారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 41%. ఓట్ షేరింగ్లో ఇక్కడ చాలా ఎక్కువ ఉంది, 4% ఎక్కువ ఉంది. ఏబీపీ చెప్పిన దానికన్నా కూడా 4% ఎక్కువగా కూటమి ఉంది, టీడీపీ కూటమి. కానీ సీట్ల షేరింగ్ వచ్చేటప్పటికి ఎంపీ 7 గెలిచినటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంచనా వేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి 6%, ఇతరులు 3%. అది ఓట్ షేర్. ఓట్ షేర్కి వచ్చేటప్పటికి చాలా హైగా ఉంది కూటమి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయించుకున్నటువంటి రహస్యమైనటువంటి సర్వే ఐపాక్ తోటి. అది మనకి కొంతమంది ఇచ్చినటువంటి సర్వే ఇది. అంటే దీన్ని సీక్రెట్గా కొంచెం కష్టపడి తీసుకోవాల్సి వచ్చింది. సో వాళ్ళు చేయించుకున్నటువంటి సర్వే ప్రకారం, వాళ్ళు ఐపాక్ది లీక్ అయినటువంటి సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ వచ్చేసి 39.60, ఇక్కడ 39.60 ఉంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే టీడీపీ కూటమికి వచ్చేసి 53.10 ఉంది, అదర్స్ 3.80. సో సైలెంట్ ఓట్ బ్యాంక్, ఓట్ ఫ్యాక్టర్ అనేది 3.50 ఉంది. సో కాబట్టి సైలెంట్ ఓట్ ఫ్యాక్టరు, అదర్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ని ఎస్టిమేట్ చేయలేము. ఒకవేళ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ కనుక ఎక్కువ వస్తే ఇక్కడ 40+కి వెళ్ళే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్. అయినప్పటికీ కూడా ఓట్ షేర్ వచ్చేటప్పటికి చాలా హైగా ఉంది తెలుగుదేశం పార్టీ కూటమిది. ఇక్కడ సీట్ల షేరింగ్ వచ్చేటప్పటికి, సీట్ల షేరింగ్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 మాత్రమే అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. తెలుగుదేశం పార్టీ కూటమికి 153 అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది ఇంటర్నల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయించుకున్నటువంటి సర్వేగా మనం దీన్ని భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం సర్వే మొత్తం నాకు రాలేదు, బట్ ఇది మాత్రం సమ్అప్ మాత్రం నాకు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది పంపించినటువంటి ఫిగర్ ఇది. సో వాళ్ళ అంచనా ఇది. ఇక పైనీర్ ఆల్రెడీ నేను గత 2 నెలల నుంచి ఎప్పటికప్పుడు ప్రతి 15 రోజులకోసారి ఈ పైనీర్ సంస్థ సర్వే చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిచ్యువేషన్ని. దాని ప్రకారం చూస్తే కనుక ఇక్కడ సీట్ల షేరింగ్ ఎంపీ వచ్చేసి 18, ఏది ఎన్డీఏ కూటమికి. ఇక్కడ 7 ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. దీన్ని కన్వర్ట్ చేసుకుంది వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా చేశారు. పైనీర్ సంస్థ ఎమ్మెల్యేలు 104 వచ్చేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ కూటమికి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 47 అని వేశారు. సో అలాగే కీన్ కంటెస్ట్ 24 వేశారు. సో ఆ కీన్ కంటెస్ట్ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కూటమికి ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా అంచనా వేశారు. ఇక వాళ్ళు వేసినటువంటి ఓట్ షేరింగ్ని కనుక చూస్తే ఓట్ షేరింగ్ తెలుగుదేశం పార్టీకి 52 ఉంది, 52.
అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42 అంటే ఆల్మోస్ట్ 10% ఎక్కువ ఉందని చెప్పి ఎస్టిమేట్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కూటమి హైయెస్ట్ ఉందని చెప్పి చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ 2.4, బీజేపీ 1.5, ఇతరులు 2.1. సో హైయెస్ట్ ఓట్ బ్యాంక్ ఉంది, చాలా తేడా ఉంది, 10% హైగా ఉంది తెలుగుదేశం పార్టీ అని పైనీర్ సంస్థ తాజాగా అంచనా వేయడం జరిగింది. సో సీట్ల షేరింగ్ కూడా చెప్పడం జరిగింది. ఈ నాలుగు సంబంధించి మనం కంపేర్ చేస్తే, ఏపీ ఏబిపిసి ఓటరు, అలాగే ఇదేమో న్యూస్ 18, ఇక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా చేయించుకున్నటువంటి సర్వే సమప్పు, ఇది పైనీర్. సో ఈ నాలుగు సంబంధించి మనం తీసుకుంటే, ఈ నాలుగుని మనం విశ్లేషణ చేసుకుంటే కనుక మనం ఎన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇది అసెంబ్లీకి వచ్చేటప్పటికి. ఇక్కడ ఏబిపిసి ఓటర్ ఏం చెప్పింది, సో ఓట్ షేర్ వచ్చేసి ఇది, సీట్ల షేర్ ఏం చెప్పింది, ఇక్కడికి వచ్చేటప్పటికి సీట్ షేర్ వచ్చేటప్పటికి ఆల్రెడీ వాళ్ళు 20 చెప్పారు, 5 ఏమో వైసీపీ చెప్పారు ఎంపీలు, ఇక్కడ 20 ఏమో టీడీపీ చెప్పారు. 20 ఎంపీ అంటే ఏబిపి చెప్పిన దాని ప్రకారం 20 × 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి కాబట్టి 140 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు టీడీపీ ప్లస్ జేఎస్పీ ప్లస్ బీజేపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది అసెంబ్లీలకు వచ్చేటప్పటికి. అదే వైసీపీకి వచ్చేటికి 5 ఎంపీలు, 5 × 7 = 35. ఇది వైసీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఏబిపి దాని ప్రకారం అసెంబ్లీకి వచ్చేటప్పటికి. ఇక న్యూస్ 18 ఏం చెప్పింది, ఎంపీ వచ్చేసి 18, దేనికి టీడీపీ కూటమికి, వైసీపీకి 7 అన్నారు. ఎంపీ 18 అంటే ఇక్కడ మనకి న్యూస్ 18 ఇది కనుక తీసుకుంటే టీడీపీ కూటమికి ఎన్ని, 18, అంటే 18 × 7 వేసుకోవచ్చు, అంటే 756 ఒకట్ల 7 × 5 = 12 126 అసెంబ్లీ, 756 × 7 = 12. సో 126 అసెంబ్లీ వచ్చేసి, దీనికి టీడీపీ ప్లస్ జేఎస్పీ ప్లస్ బీజేపీ కూటమికి. అదే ఎంపీ వచ్చేటప్పటికి 7 వైసీపీకి. సో 7 × 7 = 49. సో ఇది వైసీపీకి. అసెంబ్లీ సెగ్మెంట్స్కి వచ్చేటప్పటికి ఇవి. ఇక పైనీర్ తీసుకుంటే కనుక మనం పైనీర్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చినట్టున్నారు, ఆల్మోస్ట్ వాళ్ళు 150 ఇచ్చారు కదా, 150 ప్లస్ ఇచ్చారు పైనీర్, 150 అసెంబ్లీ సెగ్మెంట్స్ అని టీడీపీకి 151 ఇచ్చినట్టున్నారు టీడీపీకి, టీడీపీ ప్లస్ జేసీపీ ప్లస్ బీజేపీకి. సో ఇక్కడ మనం 150 వేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం, ఇది పైనీర్ ఇచ్చిన దాని ప్రకారం. సో ఇక్కడ పైనీర్ ఎక్స్పెక్టెడ్ ఇక్కడ ఇచ్చాడు కదా, పైనీర్ ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఇది ఇచ్చాడు, 18 ఇచ్చాడు పైనీర్ కూడా. సో పైనీర్ 18 ఎంపీ, 104 ఎమ్మెల్యేలు ఇచ్చాడు, 104 ఇచ్చాడు ఎమ్మెల్యేలు. కానీ దీని ప్రకారం అయితే ఎంపీలు 18 వస్తుంది అన్నాడు, ఇది కూడా సేమ్ న్యూస్ 18 లాగానే 18 వచ్చింది. ఇక్కడ కూడా ఎంపీలు పైనీర్ సంస్థ ఎంపీలు 18 అన్నారు, దాని ప్రకారం అయితే యాక్చువల్గా ఎంటర్ అవ్వాలి 126. కానీ వాళ్ళు ఎమ్మెల్యేలకు వచ్చేటప్పటికి 104 వచ్చే అవకాశం ఉందని చెప్పి ఎస్టిమేట్ చేశారు. అదే వైసీపీకి వచ్చేటప్పటికి 7 ఎంపీలు అన్నాడు, 7 × 7 = 49 రావాలి, కానీ 49 కాకుండా ఎన్ని వేసారు, 47 మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్పేశారు ఎమ్మెల్యేలు. 47 ప్లస్ అదే కీన్ కంటెస్ట్ పెట్టాడు, 24 అన్నాడు కీన్ కంటెస్ట్, ఇక్కడ కీన్ కంటెస్ట్ 24 అన్నాడు. సో ఇది టీడీపీ, ఇది
వైసీపీ. సో ఇక మనం వైసీపీ చేయించుకున్నటువంటి సర్వేలో కనుక తీసుకుంటే, వైసీపీ చేయించుకున్నటువంటి సర్వేలో ఇక్కడ వైసీపీ ఇంటర్నల్గా చేయించుకున్నటువంటి సర్వేలో మనం తీసుకుంటే కనుక అసెంబ్లీ సెగ్మెంట్స్ వైసీపీకి 22, 153 టీడీపీకి వచ్చటం డైరెక్ట్గా వేశారు. 153 టీడీపీకి, టీడీపీ ప్లస్ జేఎస్పీ ప్లస్ బీజేపీ. ఇది వైసీపీకి వచ్చేటప్పటికి 22 వైసీపీకి. వాళ్ళ ఇంటర్నల్ సర్వేలో ఏంచుకుంది ఓట్ షేర్ కూడా చాలా హై వేశారు వాళ్ళ ఇంటర్నల్ సర్వేలో. ఇది క్లోజప్లో చూపిస్తే తెలుస్తుంది, ఆల్రెడీ చూపించాము. సో ఇది యాక్చువల్గా ఫిగర్. మనం 4 సర్వేలు తీసుకుంటే, ఈ రీసెంట్గా వచ్చింది సర్వేలు, జస్ట్ ఒక 1 వీక్ తేడాలో, జస్ట్ 2 డేస్ బ్యాక్ ఏబిబిసి వాడు న్యూస్ 18 వచ్చినాయి. ఇవి రెండు 1 వీక్ తేడాతో వచ్చినాయి, న్యూస్ 18 ఏబిబిసి వాడు. ఇది 3 డేస్ బ్యాక్ వచ్చింది, 3 డేస్ బ్యాక్. ఇది 3 డేస్ బ్యాక్ వచ్చిన సర్వే. ఇది ఏది, ఈ సర్వే ఇంటర్నల్ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది 1 వీక్ అవుతుంది, లాస్ట్ వీక్. సో ఇది లాస్ట్ వీక్ సర్వే. సో ఈ 4 సర్వేలను మనకు బేస్ చేసుకుంటే కనుక, మనం ఈ 4 సర్వేలను చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఆస్కారం లేదు అనేది చాలా క్లియర్ అర్థమవుతుంది. ఈవెన్ దీన్ని వేసుకున్నా కానీ, ఇది కీన్ కంటెస్ట్లో 24 వేసుకున్నారు కానీ, ఇక్కడ 47 వేశాడు వైసీపీకి. ఈ 24 ఒకవేళ 24 ఒక క్లీన్ కంటెస్ట్లో కూడా మొత్తం ఇక్కడ యాడ్ అయినప్పటికీ కూడా 24 వైసీపీకి, 7-4, 11-7 71 మాత్రమే వచ్చేట అవకాశం. ఒకవేళ క్లీన్ కంటెస్ట్ అంచనా వేయలేకపోయింది పైనీర్ సంస్థ అనుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తే 71 దగ్గర ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏబిపిసి వాటర్ కానీ న్యూస్ 18 కానీ లేదా వైసీపీ చేయించుకున్నటువంటి ఇంటర్నల్ సర్వేలో కానీ ఎక్కడా కూడా వైసీపీకి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఏబీపీ 20 MP స్థానాలు వస్తాయి టీడీపీ కూటమికి అన్నారు. సో 20 × 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ చేస్తే ఒక్కొక్క లోక్సభ స్థానానికి 140 వచ్చేటువంటి అవకాశం ఉంది. అసెంబ్లీ సీట్స్ సో 140 వచ్చే అవకాశం ఉంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 36 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది, 35 మాత్రమే వచ్చే అవకాశం. ఇంకా న్యూస్ 18కి వచ్చేటప్పటికి 126, అంటే 18 MP సీట్లు వస్తాయని చెప్పించారు. ఒక్కొక్క లోక్సభ స్థానానికి 7 వేసినా కానీ 126 వచ్చేటువంటి అవకాశం ఉంది, 49 వైసీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వాళ్ళు ఇంటర్నల్ చేసుకున్నటువంటి సర్వేలో అయితే, అంటే ఎంపీ స్థానాలు ఒక రకంగా, ఎమ్మెల్యే స్థానాలు మరొక రకంగా ఉంటాయని చెప్పి ఎస్టిమేషన్ వేసింది. ఎంపీలు అయితే 18 ఇచ్చారు ఇంటర్నల్గా చేయించుకున్నటువంటి సర్వే, మనకు తెలిసినటువంటి, మనకు లీక్ అయినటువంటి సర్వే అది. మన సోర్స్ కూడా ఒక్కోసారి తప్ప, మనకి ఇచ్చినటువంటి వాళ్ళే తప్పించారని అంటే అది నేను చెప్పలేను కానీ, బట్ మనకు లీక్ అయినటువంటి సర్వే అది. 18 MP స్థానాలు ఇస్తే దాని ప్రకారం 126 వచ్చేటువంటి అవకాశం ఉంది మామూలుగా అయితే అసెంబ్లీలు. కానీ 104 మాత్రమే టీడీపీకి వచ్చేటువంటి అవకాశం ఉందని ఇచ్చారు. అలాగే 7 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పి ఎస్టిమేట్ చేశారు. సో 153 ఇక్కడ ఇంటర్నల్గా చేసిన టీడీపీ జనసేన ఇంటర్నల్గా చేసిన సర్వేలో వైసీపీకి ఏమో 22 వస్తాయన్నారు. అదే మనకి దీన్ని ఎంపీ స్థానాల్లో ఇచ్చినట్లేదు వీళ్ళు ఇంటర్నల్ సర్వేలో, ఎంపీది కాదు, ఓన్లీ ఎమ్మెల్యేలు మాత్రమే ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం ఒకవేళ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఏది ఎంపీ స్థానాలకు కన్వర్ట్ చేసుకోవచ్చు. మొత్తం మీద ఏంటంటే ఈ 4 సర్వేలు ఇచ్చినటువంటి సర్వేలు మనం బేస్ చేసుకుంటే కూడా ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే పాజిటివ్ అయితే కనిపించట్లేదు. సో దేన్ని నమ్మచ్చు దేన్ని నమ్మకూడదు అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. హయ్యెస్ట్ సీట్లు పైనీర్ సంస్థ ఇస్తుందా లేదా ఆల్మోస్ట్ 71 ఇందాక ఎక్కడ వేసాము కదా 71 ఇదిగో ఇక్కడ. సో ఇక్కడ ఒక పైనీర్ సంస్థ ఎస్టిమేట్ అంటే కీన్ కంటెస్ట్లో కూడా యాడ్ చేస్తే 71 వస్తాయి, కీన్ కంటెస్ట్లో కూడా యాడ్ చేస్తే. లేదు అని అంటే మాత్రం వచ్చినటువంటి ఓట్ షేర్ కనుక చూస్తే ఆల్మోస్ట్ 10% ఎక్స్ట్రా ఉంది కాబట్టి, ఇక్కడ 10% ఎక్స్ట్రా ఉంది టీడీపీకి ఎక్కువ ఉంది. దాని కనుక చూసుకుంటే ఈ కీన్ కంటెస్ట్లో ఆల్మోస్ట్ 20 తెలుగుదేశం పార్టీ కూటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 124 ఇక్కడ ఒక 52 ఉండేటువంటి అవకాశం ఉంది ఆ ఓట్ షేర్ ప్రకారం వేస్తే కనుక, 10% ఎక్స్ట్రా ఉంది కాబట్టి.
సో అలా కాకుండా మొత్తం వేసినా కానీ 71 వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నాలుగు సర్వేలు ఏది చూసినా కానీ, ఈ నాలుగు సర్వేల్లో ఏది చూసినా కానీ 50 దాటేటువంటి అవకాశం లేదు. వైసీపీకి 50 దాటేటువంటి ఛాన్సే కనిపించలేదు నాలుగు సర్వేలు సారాంశం తీసుకున్నా కానీ. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏమాత్రం అవకాశం లేదు అని చెప్పి మనం దీన్ని బట్టి అంచనా వేయచ్చు. సో పొత్తులు అయిపోయిన తర్వాత చేసినటువంటి సర్వే, ఒకటి మాత్రం పొత్తులకు ముందు అంటే అఫీషియల్గా అనౌన్స్ చేయకముందు, పొత్తులు అనేవి ఆల్మోస్ట్ 1 బ్యాకే అర్థమైపోయింది పబ్లిక్కి. కానీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది లాస్ట్ వీకే కాబట్టి. సో ఆ అనౌన్స్ చేసిన తర్వాత చేసినటువంటి సర్వే ఏబీపీ అలాగే న్యూస్ 18 అనేది. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సర్వే మాత్రం పొత్తులు ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాతనే అది కూడా చేశారు. పైనీర్ మాత్రం కొంత పొత్తులకి ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాకముందు చేసినటువంటి సర్వే. సో ఈ నాలుగు సర్వేలు కనుక తీసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నాలుగు సర్వేల మీద